గురుగారి ఈ మధ్యకాలంలో చూస్తే నారాయణ బలి నాగబలి అనేది కొంచెం ప్రాచుర్యంలో ఉంది అవునమ్మా అసలు దీని సంగతి ఏంటి రైట్ ఓం శ్రీ గురుభ్యో భీమా నారాయణ బలి నాగబలి అంటే ఏంటంటే చాలా మంది కూడా మీరు చెప్పినట్టుగా మీరు ఒక లాస్ట్ వర్డ్ యూజ్ చేశారు సంగతి ఏంటని నిజమే అది అది యాక్చువల్గా ఏంటంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారు ఆ విషయాన్ని సంగతి ఏంటని అంటే యాక్చువల్గా చాలామంది కూడా నారాయణపలి నాగబలి ఏం చేస్తున్నారంటే మా అమ్మాయికి వివాహం కావట్లేదు నారాయణపల్లి నాగబలి చేయండి మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు నారాయణపల్లి నాగబలి చేయండి మాకు డబ్బులు కలిసి రావట్లేదు నారాయణపల్లి నాగబలి చేయండి మేము ఇల్లు కట్టలేకపోతున్నాం నారాయణపల్లి నాగబలి చేయండి ప్రతి దానికి కూడా నారాయణపలి నాగబలి మీద పడేస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఏది జరగకపోయినా సరే ఏమిటి అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డిసీజ్ అనేది ఒక రోగం ఉంటే ప్రతిదానికి క్రోసిన్ ట్యాబ్లెట్ ఉంటుంది అది ఒరుకు రోజుల్లో జ్వరానికి ఇప్పుడు డోలో వచ్చిందిలేండి మారిపోయి అది ఒరుకు రోజుల్లో ప్ర ప్రతిదానికి కూడా ఒక రోగానికి ఒకటే ఏ రోగం వచ్చినా ఒకే మందు ఉండకూడదు అది పని చేయదు ఇప్పుడు కిడ్నీలో స్టోన్ వచ్చింది యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళగానే ఆయన యొక్క ప్రొసీజర్లో ఏదైతే ఉంటుందో ఆ ట్యాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ కానీ ఆపరేషన్ కానీ చేస్తారు యూరాలజీ డాక్టరే హార్ట్ ఆపరేషన్ చేయగలిగితే చేయలేరు కదా అదే మందులు యూజ్ చేయ యూజ్ చేయకూడదు కదా అవి పని చేయకూడదు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు గైనకాలజిస్ట్లో ఆమె రాసే ట్యాబ్లెట్స్ వేరుగా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి యూరాలజిస్ట్ కానీ హార్ట్ స్పెషలిస్ట్ కానీ అలానే న్యూరాలజీ కానీ సైకలాజికల్ ఇష్యూస్ ఉండే డాక్టర్స్ కానీ అంటే సైకలాజికల్గా చెప్పే డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒకే టాబ్లెట్ రాయరు కదా అన్ని రోగాలకి ఒకే మందు కాదుగా ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు ఇంతమంది డాక్టర్స్ ఉంటారు యాక్చువల్ గా ఇంతమంది డాక్టర్స్ ఒకే మందుని వాటర్ కదా అది ఆయుర్వేదం కానీ జనరల్ డాక్టర్స్ కానీ హోమియో కానీ యునానీ కానీ అందరూ ఒకటే వైద్యం ఇవ్వరు డిఫరెంట్ మెడిసిన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళు ఆ కోర్సులోనే నేర్చుకుంటారు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి చేసేటప్పుడు కానీ ఎండి అంటారు డాక్టర్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అసలు ఏ మందు ఎవరికి సూట్ అవుతుంది ఏ వ్యక్తికి సూట్ అవుతుంది అనేది చూస్తారు అంటూ దాన్ని బట్టే జరుగుతుంటుంది అలానే నారాయణబలి నాగపల్లి నాగబలి విషయానికి వస్తే ప్రతి వాళ్ళు ఏది జరగకపోయినా నారాయణబలి నాగపల్లి నాగబలి మీద చేస్తుంటారు అసలు నారాయణబలి అంటే ఏమిటంటే దుర్మరణ నారాయణబలి అంటారు దుర్మరణ నారాయణ బరి అంటే ఏమిటంటే ఒక వ్యక్తి చిన్నప్పుడు చనిపోవటం యుక్త వయసులోనే పిడుగుబడి చనిపోవటం చిన్న వయసులో యాక్సిడెంట్ కావటం సూసైడ్ చేసుకోవటం బావిలో నదుల్లో సముద్రాల్లో పడటం వాహనాల ద్వారా యాక్సిడెంట్ కావటం లేనిపోని చిన్నప్పుడే డిసీజెస్ రావటం అలాంటి వాళ్ళకి నారాయణపరి చేస్తారు దాన్ని దుర్మరణ నారాయణ బరి అంటారు దాన్ని మార్చి మోక్ష నారాయణ బలి అని పెట్టారు మోక్షం కలగాలని అర్థం అసలు దుర్మరణ నారాయణ బలే శాస్త్రంలో చెప్పబడింది పుస్తకాల్లో కాని వేదాల్లో కాని గ్రంథాలు అన్నిట్లో కూడా నాగబలే అంటే ఏంటంటే ఉంటే నారాయణ బలి నాగబలి చేయాలంటారు అంటే కాల సర్పయోగ దోషానికి ఒక కాల సర్పయోగం చేసేటప్పుడు దాని యొక్క దోష నివారణ చేసేటప్పుడు చేసిన తర్వాత నాగబలి చేసుకోవాలి అంటే కాలసర్ప యోగ చాలా మంది కూడా ఇంకోటి ఆలోచన చేస్తుంటారు కాలసర్ప యోగం ఉందండి సర్పదోషం ఉందని నాగబలి చేస్తే సరిపోతుంది అని అలా కాదు అనంత కుడిక శంఖపాల తక్షక కర్కోటక పన్నెండు రకాల కాలసర్ప యోగాలు ఉంటాయి నేనే ఆ బుక్ రాసింది కాలసర్ప యోగ చెంది మోహన్ పబ్లికేషన్ రాజమండ్రిలో ప్రింట్ చేశారు అయితే ప్రదానికి కూడా కాలసర్ప యోగం ఉన్నాం కానీ నాగబలి చేయటం కాదు కాలసర్ప యోగ విధి విధానంగా చేసుకొని నాగబలికి వెళ్ళాలి అయితే నారాయణ బలి వచ్చే దుర్మరణ నారాయణ బలి ఇది పితృదోషం ఉంటే చేయాలి చాలా మంది కూడా పితృదోషం వల్ల అన్ని సమస్య సమస్యలు అన్ని రావు పితృదోషం వల్ల కొన్ని మాత్రమే వస్తాయి దాన్ని టెస్ట్ చేయాలి జాతకంలో అంటే రవి పాపగ్రహాలతో కలవకూడదు రవి రాహుతో కానీ కేతువుతో కాని అలానే శనితో కానీ కుజుడితో కానీ కలిస్తే రవి యొక్క నీచ స్థానాన్ని బట్టి రవి యొక్క నీచస్థానం ఉంటుంది రవికి స్థానం మేష్రాసి అయితే దానికి సప్తం తులారాశి అనేది నీచస్థానం అంటారు అక్కడ రవి ఉన్న రవి పాపగ్రహాలతో ఉన్న రవి పాపగ్రహాల మధ్యలో ఉన్నా రవి పాపగ్రహ నక్షత్రాల్లో ఉన్నా కూడా పితృదోషంగా ఏర్పడుతుంది అది ఆ పితృదోషానికి నారాయణ బలి నాగబలి చేయొచ్చు తప్పు లేదు కానీ దోషం లేకపోయినా కూడా చేస్తున్నారు చాలా మంది కూడా అదేదో నామినల్ గా ఫీజులు కట్టి నార్త్ ఇండియాలో చేస్తుంటారు ఏదో అందరినీ సామూహికంగా కూర్చోబెట్టేసి వీళ్ళు అయిపోయింది అనుకుంటారు అది కాదది ఆ దోషం పోదు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని వాటికి ఎలా ఉంటుందంటే పూజలు అన్నిటికీ కూడా కరెక్ట్గా డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి ఇందులో సామాను పూజా సామాన్ ఏం ఊరికి ఇవ్వడుగా ట్రెడిషన్ ప్రకారంగా చేస్తే డబ్బులు ఖర్చు అయ్యేది నారాయణపరి నాగపరి కొంతమంది ఏదో మినిమంగా రెండు వేలకు మూడు వేలకు ఆరు వేలకు చేస్తున్నారంటే అది కొన్ని జరగని పనులు కూడా ఉన్నాయి నిజంగా వీళ్ళు చేశామనుకుంటే ఆరు వేలు కూడా దండగా ఎందుకు శాస్త్రీయ పద్ధతిలో చేస్తే చేయాలి లేదా దండం పెట్టాలి భగవంతుడికి వీళ్ళు ప్రధానికి ఉద్యోగం కావట్ల మా అమ్మాయికి వివాహం కావట్లేదు విడాకులైనవి నారాయణపల్లి నాగబలి పితృదోషాలు ఉన్నాయని విపరీతంగా అసలు నిజంగా చెప్పాలంటే ఏ తండ్రిని కొడుకుని శాపం పెట్టేవాడు ఎవడు లేడు ప్రపంచంలో నిజం చేస్తే ప్రాక్టికల్గా వెళితే అక్కడ పిత్రుడు తండ్రికి కర కర్మలు చేయకపోతే ప్రేత రూపంలో మారిపోయి ప్రేత శాపం ఇస్తాడు పితృశాపం కాదు ఏ తండ్రి అయినా సరే పిల్లగాడు అన్నం పెట్టకపోయినా పర్లేదు వాడు బాగుంటే చాలనే వ్యక్తులే ఉంటారు ఎక్కడ లేరు ఎవడని చెప్పను తండ్రికి తి కొడుకు తండ్రికి పెట్టకపోతే ఏ తండ్రి అయినా సరే కొడుకును తిట్టిన దాఖలాలు తక్కువగా ఉంటాయి పోనీళ్ళే వాళ్ళు కొడుకు బాగుపడితే బాగుంటే నేను తండ్రి ఎక్కడ రోడ్డు మీద గుడ్డేసుకుని పడుకుంటానని చెప్పేవాళ్ళు చాలా చాలామంది ఉంటారు ప్రాక్టికల్గా మనం చెప్పదలుచుకుంటే అది పిత్రుడు ఏంటంటే దీనికి కారణం ఏంటంటే ఏదైతే తన తల్లి కాని తండ్రి కానీ చనిపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రేత రూపంలోనే ఉంటారు వాళ్ళు అంటే భగవంతుడి దగ్గర చారని అర్థం చేరకుండా మధ్యలో ఉంటారు అంటే ప్రేత రూపంలో ఉంటారు ఆ ప్రేత రూపంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రేత ఆకలి దాహం అనేది అంటూ ఉంటుంది ఆ ప్రేత అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసి దాన్ని దాహం దిమ్మినట్టు ఇప్పుడు భగవంతుడికి మనం యజ్ఞం చేస్తాం ఆ భగవంతుడికి యజ్ఞం చేసినప్పుడు నెయ్యి వేస్తాం నెయ్యి వేసినప్పుడు ఏంటి స్వాహాకారాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు నోరు తెరుస్తాడు అని అర్థం ఆయన లేక కాదు నెయ్యి ఈ ఆవుని ఆయన లేక కాదు కానీ మన పాపాలన్నీ తీసుకొని ప్రక్షాళన చేయడానికి మన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అదొక ప్రాసెస్ అని అర్థం తీసుకుని ఏదైతే ఇప్పుడు సాయిబాబు ఉన్నాడు సాయిబాబు ఇంట్లో రొట్టెలు తీసుకుంటాడు తింటాడు మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటాడు అంటే వాళ్ళ యొక్క పాపాలను కడిగేయటం అని అర్థం అందుకోసం మనం హోమం చేస్తాం అలానే ప్రేత అనేది అక్కడ ఉన్నప్పుడు ప్రేతకి సంతృప్తి కలగాలంటే నారాయణపల్లి చేస్తారు కానీ పితృశాపం కాదు ఇక్కడ పితృ ఏ ఏ తండ్రి ఎవరికి కొడుక్కి శాపం ఇస్తాడు పోరా బాబు నువ్వు బాగుంటే చాలే అనుకుంటారు అలాగా అందువల్ల ఏమిటంటే ప్రేత శాపం అని కూడా చెప్తారు దీన్ని అందువల్ల దాని కరెక్ట్ పద్ధతిలో నారాయణ బలి నాగబడికి ఏంటంటే చాలా మంది కూడా ఏదో నామినల్ గా పూజ చేసి మేము చేసామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి ఏమిటంటే గణపతి పూజ పుణ్యవాచన ఐదు కలశాలు ఐదు కలశాల్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు రుద్రుడు అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు తర్వాత యమ ప్రేత దానికి మళ్ళీ పిండ పిండాలు పెడతారు దానికి ఐదు కలశాలు పెడతారు అంటే ఈ ప్రాసెస్ యాక్చువల్గా అయితే తర్వాత వచ్చే రెండు సర్పాలను తయారు చేయటం ఏడు తరాలకి పిండాలు పెట్టడం ఇలాంటి ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుందని హోమం చేయటం అంటే అక్కడ ఏమంటాడంటే శాస్త్రంలో కూడా ఈ పిండాలు పెట్టేటప్పుడు కూడా ఈ ఐదు కలశాలు మనం ఏదైతే మండపం మీద పెడతారో మండపం మీద పెట్టేటప్పుడు కూడా దీనిలో కూడా మళ్ళీ నవగ్రహ పూజ కూడా ఉంది యాక్చువల్గా అయితే అయితే ఈ పిండాలు పెట్టేటప్పుడు కూడా ఒక్కొక్క పిండం ఒక్కొక్క దానిలో ఉంటుంది బ్రహ్మపిండం అనేది పశ్చిమ వైపు పెట్టాలని బ్రహ్మ కలశం అనేది అలానే విష్ణు కలశం ఉత్తరం వైపు పెట్టాలని రుద్రకలశం తూర్పు వైపు పెట్టాలని కలశం అనేది దక్షిణం వైపు పెట్టాలని మధ్యలో ప్రేత కలసం పెట్టారని కూడా శాస్త్రంలో ఉంది ఇవన్నీ కూడా కరెక్ట్ ట్రెడిషన్ చేస్తే నారాయణ బలి నాగబలి తగ్గుతుంది దానికి సర్పదోషం పోతుంది ప్లస్ సర్పదోష అనే కూడా కాల సర్ప దోష నివారణ చేసే నాగబడికి వెళ్ళాలి ఈ నారాయణ బలి అసలు చెయ్యాలా అక్కర్లేదా నిజాన్ని తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకుంటే వాళ్ళకి కరెక్ట్ గా మనం దాని యొక్క పూజను చేయడానికి ఆస్కారం అనేది ఉంటుందమ్మా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం నమస్కారం